హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాధా స్వీట్ హోమ్. అందరికీ నమస్తే ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నానండి. సో మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి ఈవినింగ్ వ్లాగ్ అనేది షేర్ చేస్తున్నాను. సో వీడియో చూసే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇక్కడైతే ఆఫ్టర్నూన్ అనమాట, మధ్యాహ్నం మొక్కలకి నీళ్లు పడుతున్నాను. బాగున్నాయి కదా, బాగా ఫ్లవర్స్ వచ్చేసి అని చెప్పి చూపిస్తున్నాను అనమాట. వాటర్ పడుతుంటే ఇంకా చూడడానికి చాలా బాగున్నాయి ఇక్కడ, అందుకే మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇవి వచ్చేసి రేషన్ కందిపప్పు ప్యాకెట్స్. మా వారు వండుతుంటే వాసన వస్తున్నాయి ఏదో అంటున్నారు. వాసన అంటే అవి ఎప్పటి నుంచో స్టాక్ ఉంటాయి కదా, అలా కొంచెం అందులో పురుగు, ముక్క పురుగు అలాంటివి ఉన్నా కూడా మనకి కందిపప్పు వండుకున్నప్పుడు ఆ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి ఇవి కొంతమంది ఇంకా ఉడకట్లేదని కూడా అంటుంటారు, ఈ రేషన్ కందిపప్పు బాగోవట్లేదు, ఉడకట్లేదు అంటుంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఇలా చేసుకోండి, కందిపప్పు అనేది బాగా ఉడుకుతుంది, మనకి స్మెల్ కూడా ఏమి రాదనమాట, మంచి కమ్మగా ఉంటుందన్నమాట. నేనైతే ఎలా చేసుకుంటానో అలానే మీకు నచ్చితే మీరు కూడా చేసుకొని చూడండి ఒకసారి. ఈ కందిపప్పు అంతా కూడా ఒక గిన్నెలోకి తీసుకున్నాను, ఇలా వాటర్ పోసుకొని ఇంకా వెంటనే కడిగేస్తున్నాను అనమాట. ఇంకా నానబెట్టేది అలాంటిది ఏం లేదండి, ఇంకా కడిగేసుకోవాలి. ఇదైతే గిన్నెలో వాటర్ అనేది ఎక్కువ పట్టలేదు, అందుకని చెప్పేసి నేను మళ్ళీ బకెట్లో పోసేస్తున్నాను. బకెట్లో అయితే ఫ్రీగా కడగటానికి బాగుంటుంది కదా, అందులో ఉండే ముక్క పురుగు అలాంటి ఏమైనా అవి పోతాయి అనమాట. ముక్క పురుగు అలాగే అందులో పౌడర్ కలుపుతారు కదా, ఎక్కువ రోజులు స్టాక్ ఉండటం కోసం పౌడర్లు అలాంటివి కలుపుతారనమాట. ఇలా బకెట్లో వేసుకొని ఎక్కువ వాటర్ వేసుకొని 3 సార్లు అయితే కడుగుతాను నేను. ఇంతకుముందు కూడా ఇలాగే చేసుకున్నాను పప్పు వాసన వస్తున్నప్పుడు. ఇలా నీట్గా 2-3 సార్లు కడిగిన తర్వాత ఇంకా బయట వడగినిలో వేసుకోవాలి. వడగిని లేదు అంటే ఇంకా డైరెక్ట్గానైనా మనం ఆరబోసుకుంటాం కదా. ఇలా నేను బయట అయితే ఎండలో వేస్తున్నాను ఇప్పుడు. ఎండలో ఒక పట్ట వేసి పట్ట మీద వేస్తున్నాను. ఇవన్నీ ఇంకా నీట్గా బాగా ఎండకి ఆరబెట్టేసేయాలి. కందిపప్పులో రాళ్ళు ఉన్నా కూడా నీళ్ళల్లో అడుగు నుండిపోతాయి, ఆ రాళ్ళు అనేవి రాకుండా మనం కందిపప్పు అనేది దేవి వేసుకోవాలి. ఇప్పుడైతే ఇంకా సాయంత్రం అనమాట, నేను బాగా ఆరిపోయినాయి చూడండి, కందిపప్పు బాగా ఎండాయి. ఇలా ఎండిన కందిపప్పుని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇవి దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట, ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు. ఈ కొన్ని కొన్ని వేసుకొని మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే పచ్చివాసన పోయి రుచి కూడా బాగుంటుందండి కందిపప్పు. మీరు ఎప్పుడు చేసుకోకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాగా ఇంతేనండి, లైట్గా ఫ్రై చేసుకోండి, ఎక్కువ మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. ఇవి మాడిపోయినాయి అంటే మళ్ళీ ఉడకదన్నమాట కందిపప్పు. ఇప్పుడైతే నేను లైట్గా ఫ్రై చేసుకొని అన్నీ ఇలా ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ఇప్పుడు ఈ కందిపప్పు మనం ఇంకా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు వండుకోవడమే. ఇంకా ఈవినింగ్ అనమాట, ఈవినింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడైతే కసువు ఊడుస్తున్నాను. ఇక్కడైతే 4 బంగాళాదుంపలు తీసుకున్నాను. ఇంకా పిల్లలు వచ్చే టైం అయింది కదా, వాళ్ళ కోసం ఏదైనా స్నాక్ చేద్దామని చెప్పేసి ఈరోజు అయితే బ్రెడ్ కట్లెట్ చేద్దాము అనుకుంటున్నాను అనమాట. ఇంకా దానికోసం అని చెప్పేసి ఇంకా బంగాళాదుంప కట్ చేసి కుక్కర్లో వేసుకున్నాను. కుక్కర్లో అయితే గ్యాస్ సేవ్ అవుతుందన్నమాట ఎక్కువ. మనకి 15 నిమిషాలు బట్టే టైంలో ఇది, కుక్కర్లో అయితే మనకి 7 నిమిషాలు అంతకన్నా తక్కువే పట్టిద్ది అనమాట. 3 విజిల్స్ అంటే తొందరగానే వచ్చేస్తాయి. ఇంకా 3 విజిల్స్కి బాగా మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట బంగాళదుంప. ఇంకా అయితే స్టవ్ పైన వేసొచ్చి నేను ఇంకా ఇక్కడ బట్టలు మడతేస్తున్నాను. ఆరిన బట్టలు ఉన్నాయి కదా, అవి ఎప్పటికప్పుడు మడతేసుకుంటే ఎక్కువ మంచాల మీద కుర్చీల్లో ఇలా లేకుండా కొంచెం నీట్గా ఉంటుంది అన్నమాట చూడడానికి ఇంట్లో. కుక్కర్ విజిల్ వచ్చేలోపు ఈ బట్టలన్నీ కూడా మడతేసి ఎవరి వాళ్ళకి సర్దేశాను నీట్గా. ఇప్పుడైతే ఇంకా బంగాళదుంప ఉడికిందనమాట. ఇంకా అది పక్క స్టవ్ పైన పెట్టేసి బ్రెడ్ ఇంకా ఫ్రై చేద్దామని చెప్పేసి ప్యాన్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ బ్రెడ్ ఇక్కడ 1/2 ప్యాకెట్ ఉందన్నమాట, 1/2 ప్యాకెట్ ఇంతకుముందు చేశాను. ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని ఇంకా నెయ్యి వేసుకుంటున్నాను. ఇక్కడ నెయ్యితోటైనా చేసుకోవచ్చు, లేదంటే మనం నూనెతోటైనా చేసుకోవచ్చు. ఇక్కడ నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటాయి, ఇంక అందుకని చెప్పేసి నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకొని ఇంక ఇలా 2 వైపులా కాల్చుకుంటున్నాను ఒకేసారి. 4 బ్రెడ్లు అయితే కాలుస్తాను నేను.
నాలుగు కూడా ఒకేసారి కాలుతాయి అన్నమాట మనకి. మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నాను, లేదంటే మాడిపోతాయి. ఇంకా పక్కన ఈ బంగాళదుంప ఉన్నాయి కదా, అవి పొట్టిదిద్దామని చెప్పేసి అందులో నుంచి వాటర్ అవి తీసేసాను. కాలేదు చూడండి, ఇంకా మీడియం ఫ్లేమ్ పెట్టున్నాను, ఒకసారి చూసుకున్నాను. లేదంటే మనకి చాలా ఫాస్ట్గా మాడిపోతాయి హైలో పెడితే. బంగాళదుంప ఇంకా ప్లేట్లో వేసుకున్నాను, కొంచెం ఆరితే పొట్టు తీయడానికి బాగుంటుంది. ఇప్పుడైతే ఒకవైపున కాలింది, ఇంకా రెండో వైపుకి తిప్పుకుంటున్నాను బ్రెడ్ ఇప్పుడు. ఇవి కాల్చుకుంటూనే పక్కన స్టవ్ పైన బంగాళదుంప పొట్టు తీసుకుంటున్నాను. ఈ విధంగా బ్రెడ్ రెండు వైపులా కాల్చుకోవాలి, క్రిస్పీగా వస్తాయి. బాగా దోరగా ఫ్రై చేసుకుంటే మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే బాగా ఫ్రై అయిపోయాయి, ఇవి పక్కకు తీసేసి ఇంకా మళ్ళీ రెండోసారి కూడా పెట్టేస్తున్నాను. మళ్ళీ నెయ్యి వేసుకుని మళ్ళీ పెట్టేసుకోవడమే అంతే సేమ్. ఇంకొక పీస్ ఉందన్నమాట చిన్నది, ఇంకా అది కూడా ఎందుకులే సపరేట్గా అని చెప్పేసి అందులోనే పెట్టేసాను. ఇవి కూడా అంతేనమాట, రెండు వైపులా బాగా ఎంతవరకు కాల్చుకోవడమే మాడిపోకుండా నెయ్యి వేసుకుని. రెండోసారి వేసుకున్నవి కూడా బాగా ఫ్రై అయిపోయాయి, ఇవి ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇవి ఫ్రై అయ్యేలోపు నాకు పక్కన పొట్టు తీసుకోవడం కూడా అయిపోయింది అన్నమాట. బంగాళదుంప అన్నీ పొట్టు తీసేసాను, ఇంక ఇప్పుడు ఇది తాలింపు పెట్టేసుకోవడమే. ఇప్పుడైతే బ్రెడ్ కాల్చిన ప్యాన్ తీసేసి ఇంకా వేరేది పెట్టుకున్నాను, ఇంకా తాలింపు వేసుకుంటున్నాను ఇక్కడ బ్రెడ్ బంగాళదుంపకి. కొంచెం ఆవాలు జీలకర్ర శనగపప్పు వేసుకుంటున్నాను. శనగపప్పు మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇంకా మా పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి నేను శనగపప్పు కూడా వేసేస్తున్నాను ఇందులో. అందులో వచ్చేసి ఇంకా పచ్చిమిరపకాయలు కట్ చేసుకుంటున్నాను, రెండు పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకుంటున్నాను ఇక్కడ తాలింపులోకి. తాలింపు ఫ్రై అయ్యేలోపు ఈ ఉల్లిపాయలు ఇవన్నీ కూడా కట్ చేసేసుకున్నాను. ఇంకా అవి చిటపట్లు ఆడిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేసుకోవడమే. ఇప్పుడు ఒకసారి ఇంకా బాగా కలుపుకోవాలన్నమాట. ఈలోపు ఈ బాగా మెత్తగా ఉడికినాయి కదా ఈ బంగాళదుంప అంతా కూడా స్మాష్ చేసేసుకుంటున్నాను. ఈలోపు తాలింపు కూడా ఫ్రై అయిపోయింది, ఇంక ఇక మెత్తగా చేసుకున్నాను కదా ఈ బంగాళదుంప, ఈ తాలింపులో వేసుకోవాలి నెక్స్ట్. బంగాళదుంప వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర ధనియాలు కలిపి మిక్సీకి వేసుకున్న పొడి అన్నమాట, ఆ పొడి కొంచెం వేసుకున్నాను, ఒక హాఫ్ టేబుల్ స్పూను. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం ఎక్కువ పట్టదు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారము. ఉప్పు చూసుకొని ఉప్పు వేసుకోవాలి. నేనైతే ఇంకా ఉప్పు ఆల్రెడీ యాడ్ చేశాను కాబట్టి ఇప్పుడు ఏం వేయట్లేదు, బంగాళదుంప ఉడికించేటప్పుడే వేసాను సరిపడా. నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా అన్నమాట, ఒక టేబుల్ స్పూన్ అంతా వేస్తున్నాను ఇక్కడ. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది, నా దగ్గర అయితే కొత్తిమీర లేదు. ఇప్పుడు ఇవన్నీ వేసి కలుపుకొని ఒక నిమిషం పాటు ఉంచుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇంకంతే, ఆల్రెడీ బ్రెడ్ కాల్చుకున్నాం కదా, ఇంకా ఆ బ్రెడ్ పైన ఈ కూర అనేది పెట్టేసి ఇంకా పిల్లలకి ఇస్తే హ్యాపీగా తినేస్తారనమాట. బంగాళదుంప చాలా హెల్దీ, బలం అనమాట పిల్లలకి. ఇలా చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు. నేను చేస్తుండగానే మా పిల్లలైతే వచ్చారు, ఇంకా వాళ్ళకి పెట్టిస్తున్నాను అనమాట. ఇంకా ముందే బ్రెడ్ పైన పెట్టామంటే మెత్తగా అయిపోతాయి ఈ బ్రెడ్స్ అనేవి, అంత క్రిస్పీగా ఉండవు. ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు పెట్టిస్తున్నాను నేను ఇక్కడ. సో ఇదండి వాళ్ళ వీడియో. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.